బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మోతిరోడ్లో మాజీ మంత్రి కోపలేశ్వర్, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు జీవన విధానంలో మార్పు తెచ్చిన ఘనత కేసీఆర్ దని, రాష్ట్రంలో నీటి వనరులను పెంచే ప్రయత్నం చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జడ్పీటీ సభ్యులు జలంధర్, నాయకులు అల్లాల దామోదర్, నక్కల రవీందర్, పాలముకుందం, పాలపు రాజేంద్ర ప్రసాద్, అల్లాల ఆనందరావు, ఉల్ల మల్లేశన్, కృష్ణారెడ్డి, కత్రోజగిరి, అలిశెట్టి వేణు, ఎంఏ ఆరిఫ్, జంగిలి శేషి, ప్రవీణ్ రావు, సంజీవ్, సంగం శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు రైతు సమస్యల పైన కేసీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆనాడు రైతు జీవన విధానంలో మార్పు తీసుకురావాలి, రైతు సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఎన్నో పథకాలు తీసుకురావడం. ముఖ్యంగా నీళ్ళుంటే తప్ప రైతు వ్యవసాయం చేయలేరు. మరి నీటి వనరులు ఎట్లా పెంచుకోవాలన్న దాంట్లో భాగంగా పలనాడు కాకతీయుల కాలనాడు మొదలుపెట్టిన కార్యక్రమం జరిపిన కార్యక్రమాన్ని మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా దాన్ని చేపట్టకపోతే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడంతో దాదాపు 15 లక్షల ఎకరాలలో పంట భూములు స్థిరీకరణ జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ మొత్తం ఉండే వాగులు నదుల పైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెక్ డ్యామ్ లేదు, దానివల్ల కూడా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెరిగినాయి. ఈ రకంగా ఒకవైపు మిషన్ కాకతీయ, రెండో వైపు రైతు సుఖంగా ఉండాలి, ఇంట్లో నిద్రపోవాలనే ఆలోచనతోటి 24 గంటలు కూడా కరెంట్ ఇస్తే దినమంతా నీళ్లు బారించుకొని వ్యవసాయం చేసుకొని రాత్రి కుటుంబంతో హాయిగా ఉండాలి. అంతేకాకుండా పండించిన ధాన్యాన్ని దాచుకోవడానికి ఆనాడు 4 లక్షల మెట్రిక్ టన్నులతో గోదాము ఉంటే 29 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగింది. మన ప్రాంతమే చూస్తే వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ వ్యవస్థను బాగుచేయడం, చిన్న రాయకల్ కొత్త మున్సిపాలిటీలో గోదాములు కట్టడం, మార్కెట్ మంజూరు చేయడం, జైత్యాల పట్టణంలో గోదాములు కట్టడం, అటు మామిడి మార్కెట్ మీ అందరు తెలిసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. గతంలో మొత్తం రోడ్డు మీద ఉండేది రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్ అని పేరు పెట్టింది కాబట్టి లోపల ఎవరు కూడా వ్యాపారం చేసుకోలేరు 5-10 మంది తప్ప. ఎటు చూసినా గాంధీనగర్ నుంచి పెడితే చలిగల దాక రోడ్ పొడవునా ఉండేది. ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రి గారు ఈశ్వరన్న గారి సహకారం, అందరి కవితమ్మ గారి సహకారంతో ఒక్కటంటే ఒక్క షాప్ కూడా బయట లేకుండా ఇవాళ కోట్లాది రూపాయల వ్యాపారం, దాదాపు 90 షాపులు పెద్ద ఎత్తున ఇవాళ మామిడికాయల వ్యాపారం జరిగింది. బీటు బజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇటు కూరగాయలకు కావచ్చు పాలు పండుగ తెలుగులో వరంగల్ రైతు డిక్లరేషన్ అనుగుణంగా ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగులో అనువాదం చేసిన విషయం రైతులకు ప్రజలందరూ తెలుసు. అంటే ఒకవైపు వారి నాయకుడు చెప్పింది ఇవాళ లేదు, బోనస్ లేదు, ఇటు ఇక్కడి రాష్ట్ర నాయకులు 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా కార్యక్రమంలో 15,000 బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తానది కావచ్చు, కౌలుదారులకు కావచ్చు బోనస్ కావచ్చు, స్టాంపు కాగితం మీద రాసి మన విద్యానగర్ రామాలయంలో జీవన్ రెడ్డి గారు స్వయాన మీ పాత్రికేయ ముక్తుల ముందు పూజారితో పూజ చేయించి అక్కడే సంతకం పెట్టించింది కూడా ఇవ్వాలంటే కూడా 6 నెలలైనా కానీ ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. ఇవాళ మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే మీరు మాట ఇచ్చి గెలిచిండ్రో 6 గ్యారెంటీలని 420 రకరకాల కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టి గెలిచిండ్రో మీరు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంలో రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. రైతులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ నడిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆనాడు ఏ కొరత లేదు, కానీ
ఈరోజు రాష్ట్రంలో ఏ కారణం చేతనైతే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆనాడున్నటువంటి కనీసం కొనసాగింపుగా కూడా కొనసాగించలేనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఒక విజ్ఞత కలిగిన ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ప్రజల పక్షాన రైతుల పక్షాన ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం అమలు చేసినటువంటివి అమలు చేస్తూనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనా గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ. కానీ ఈ ప్రభుత్వం యొక్క విధానం చూస్తుంటే గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల పాటు ఏ కొరత రాకుండా చూసినటువంటి ఏ ఒక్కదాన్ని కూడా కొనసాగించడంలో కనీసమైనటువంటి అవగాహన రాహిత్యమా, లేదంటే రాష్ట్రం ఎక్కడ పోతే మాకేంది, ప్రజలు ఎక్కడ పోతే మాకేంది, మేము అనుకున్నటువంటి అధికారం అయితే మాకు వచ్చింది కదా అని అనుకుంటున్నారా మాకు తెలియదు. కానీ మొత్తానికైతే ఏ ఒక్క వ్యవస్థ కూడా సవ్యంగా నడుస్తున్నట్టుగా కనబడతలేదు. అధికారంలోకి రాగానే ఇరిగేషన్ రంగంలో చాలా దరిద్రమైన పరిస్థితి, నీళ్లు లేక లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ చూసినాం. అదేవిధంగా కరెంటు కోతలు చూసినాం. గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి విప్పుగా ఉన్నటువంటి ధర్మపురి శాసనసభ్యులు ఆనాడు దారుణంగా నన్ను కావచ్చు, మా సంజయ్ కుమార్ గారిని కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని దారుణంగా బదనాం చేశారు. కొనుగోళ్ళ దగ్గర మీరు మరి ఒక బస్తాకు 2-3 కిలోలు కట్ చేస్తున్నారు, దీంట్లో మీ వాటాలు ఎంత అని అడిగారు. మరి ఇలా ప్రభుత్వం మారింది, ఇలా కూడా మళ్ళీ కొనుగోలు స్టార్ట్ అయినాయి. మరి ఇలా కూడా అదే విధంగా ఒక బస్తాకు 2-3 కిలోల కోతలు, మరి ఇటు రైస్ మిల్లర్లు కావచ్చు, లేదంటే కొనుగోలు కేంద్రం దగ్గర కావచ్చు, మరి అదే విధానం కొనసాగుతున్నది. మేము ఇలా అడుగుతున్నాం జీవన్ రెడ్డి గారిని, ధర్మపురి శాసనసభ్యులను, మీ వాటా ఎంతో తేల్చి చెప్పండి, ఎన్ని వాటాలు ఉన్నాయి మీకు? ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసే ముందు ఆలోచించాలి. మరి ముఖ్యంగా సీనియర్ నాయకులు, శాసనసభ్యులు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఆనాడు ఇంత ఘోరంగా బదనాం చేసిన ఆనాడు ప్రభుత్వాన్ని ఇవాళ ఏం సమాధానం చెప్తామని మేము అడుగుతున్నాం. 2-3 కిలోలు ఒక బస్తా కట్ చేసింది కదా, ఏం సమాధానం చెప్తావు? అదేవిధంగా తడిసిన వడ్లు 2000కే కొనుక్కున్నారు, 1800 పచ్చి వడ్లు అమ్ముకున్నారు. కనీసం మద్దతు ధర రానటువంటి రైతులు ఇప్పటికి కూడా ఇంకా కళ్ళాలలో రైతులు ఇంకా వడ్లు పోసుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆనాడు కేవలం ఒక కటింగ్ ఏ కారణంతో అయిందో ఆనాడు మీకు తెలుసు, మాకు తెలుసు. ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల నిల్వలు ఎన్ని గోదాములు కట్టినా సరే మరి అవినీతిమయమైనటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఆనాడు మా మీద ఎక్కడ లేని అభండాలు వేసారు. మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇస్తామంటే ఒక మంచి ప్రోగ్రాంకు అవినీతి అంటగట్టారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి అంటగట్టారు. ఏ పని చేస్తే దానికి ఒక అవినీతి అంటగట్టారు. ఇలా బహిరంగంగా బాహటంగా సిగ్గు లజ్జ లేకుండా మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించినటువంటి మరి 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టెండర్లలో మీరు 42-45 రూపాయల మరి రేట్స్ ఉంటే 57 రూపాయలకు టెండర్ కోడ్ చేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా పదులుకొని 11,000 కుంభకోణాన్ని ఇలా ఈ రాష్ట్రంలో మరి తెరలేపినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కూడా సమాధానం చెప్పాలి. మీ నోరు వెక్కులతలేదు, మా ప్రెస్ మిత్రులు అడిగితే సమాధానం వస్తలేదు. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే సమాధానం
కరెక్ట్గా రావాలి, అడిగితే చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి. ప్రజల ముందు ఇటువంటి మీరెక్కడ తప్పులు చేసినా, మీరెక్కడ గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలను రద్దు చేద్దామన్నా, తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఇక్కడ తుడిచివేద్దామని ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున మేము వెంటాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కాపాడంలో ముందుంటామని. మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నాయకులు ఎక్కడ తప్పు చేసినా ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము డిమాండ్ చేసినటువంటి విషయాలకు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి విప్ కానీ జీవన్ రెడ్డి గారు కానీ తక్షణమే మరి ప్రెస్ మీట్ ద్వారా లేదంటే ఏ విధానంతోటైనా వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటారు. జీవన్ రెడ్డి గారు కలలు కంటుంటారు ఎప్పుడైనా ఒక చిన్న విషయాన్ని కాంట్రవర్సీ చేయడంలో జీవన్ రెడ్డి గారికి ఉన్నంత చాకచక్యం ఇంకెవరికి లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పటికీ 3 నెలల నుంచి అనేక రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి, దాని మీద అనేక నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఇక జీవన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి సీనియర్ నాయకుడు, చాలా ఏ విషయానైనా వంకర చూడగలుగుతాడు, చక్కగా చూడగలుగుతాడు. ఆ చాకచక్యం వారికి ఉన్నది కాబట్టి ఇక కేసీఆర్ గారి మీద మరొక అవమానం వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నిజంగానే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఏ ఆధారాలున్నా, ఇంకో స్కామ్లో ఏ ఆధారాలున్నా ఇన్ని రోజులు దాగుతుందా ఆగుతుందా? 6 నెలలు అవుతుంది కదా, ఎవరొద్దంటుండ్రు ప్రూఫ్ చేయమనండి. నిన్న మా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఖచ్చితంగా చెప్పిండు వీటి మీద.